తెలుగు ఇండస్ట్రీ కన్నడపై చూపు తిప్పింది ఏంటి? పార్వతి, మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా? చాలా బాగా చూసుకుంటా. అయినా పెళ్ళైన ఆవిడతో మీకు లవ్ ఏంటి సార్? మీది పడి పడక లేచే వయసు, ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు పడుతుందో. హాయ్ సార్. హాయ్ కూడా చెప్పింది సార్. హాయ్ చెప్పక బాయ్ చెప్తారా? వెయ్యి కోట్ల ఫిగర్ సార్, మీరు బాయ్ ఎందుకు చెప్తారు? ఏంటి సడన్ గా వర్షం? వర్షం నువ్వు చెప్పిరారు కదా. సడన్ గా మీ లైఫ్ లోకి కొత్తగా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు అనుకోండి, మీరేం చేస్తారు? ఏంటి అలా అనేసావు? నో 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 నో. వాట్ ఇఫ్ యు హ్యాపెన్ టు ఫైండ్ ట్రూ లవ్? అసలైన సూపర్ స్టార్ పెద్ద ఆయన, బుల్లి సూపర్ స్టార్ పెద్ద భార్య కొడుకు, నరేంద్ర మేడం గారి కొడుకు, నరేంద్ర మూడో పెళ్ళ, ముందు ఇద్దరు పెళ్ళాలు. ముసలోడైనా కనికిరించి పెళ్లి చేసుకుందానికి వాట్ ఇడియట్. ఇద్దరు ఒకే గదిలో ఉంటున్నా నా కోరికలు తీర్చుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. అయినా నీ కోరికలతో నాకు పనేంటి? నాకు పుట్టాలి కదా. ఈవితో నాకు రిలేషన్షిప్ ఉందని ఒప్పుకుంటే వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న అంటే ఆమెను ఉంచుకున్నారా సార్ అని, మొగుడిని ఉంచుకుని అతనితో రంకు చేస్తున్నావా అని ఆమెను అడుగుతారు. సార్ సార్ ఏంటి సార్, మీ ఇద్దరు కలిసి తిరుగుతున్నారు ఈ మధ్య? ఎలక్షన్ లో కలిసి తిరగక విడివిడిగా తిరుగుతారయ్యా. నన్ను విడాకులు అడగడానికి అతనెవరు? నేను ఉంటున్నది నా ఇల్లు, నా అత్తమ్మ నాకిచ్చిన బాధ్యత. అక్కడ కర్ణాటక మీడియాలో ఇంటింటికి పాకుతున్న మా ఇంటి పరువుని ఏం చేయమంటావు? ఒసే డోర్ తీవే, నా మొగుడుతో ఏం చేస్తున్నావు లోపల? ఒకసారి పక్కొస్తావా? దేనికి? కన్ను కొట్టడం నేర్పిస్తాండి. తెలుగు ఇండస్ట్రీ కన్నడపై చూపు తిప్పింది ఏంటి? పార్వతి, మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా? చాలా బాగా చూసుకుంటాను. అయినా పెళ్ళైన ఆవిడతో మీకు లవ్ ఏంటి సార్? మీది పడి పడక లేచే వయసు, ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు పడుతుందో. హాయ్ సార్. హాయ్ కూడా చెప్పింది సార్. హాయ్ చెప్పక బాయ్ చెప్తారా? వెయ్యి కోట్ల ఫిగర్ సార్, మీరు బాయ్ ఎందుకు చెప్తారు? ఏంటి సడన్ గా వర్షం? వర్షం నువ్వు చెప్పిరారు కదా. సడన్ గా మీ లైఫ్ లోకి కొత్తగా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు అనుకోండి, మీరేం చేస్తారు? ఏంటి అలా అనేసావు? నో 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 నో. వాట్ ఇఫ్ యు హ్యాపెన్ టు ఫైండ్ ట్రూ లవ్? అసలైన సూపర్ స్టార్ పెద్ద ఆయన, బుల్లి సూపర్ స్టార్ పెద్ద భార్య కొడుకు, నరేంద్ర మేడం గారి కొడుకు, నరేంద్ర మూడో పెళ్ళ, ముందు ఇద్దరు పెళ్ళాలు. ముసలోడైనా కనికిరించి పెళ్లి చేసుకుందానికి వాట్ ఇడియట్. ఇద్దరు ఒకే గదిలో ఉంటున్నా నా కోరికలు తీర్చుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. అయినా నీ కోరికలతో నాకు పనేంటి? నాకు పుట్టాలి కదా. ఈవితో నాకు రిలేషన్షిప్ ఉందని ఒప్పుకుంటే వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న అంటే ఆమెను ఉంచుకున్నారా సార్ అని, మొగుడిని ఉంచుకుని అతనితో రంకు చేస్తున్నావా అని ఆమెను అడుగుతారు. సార్ సార్ ఏంటి సార్, మీ ఇద్దరు కలిసి తిరుగుతున్నారు ఈ మధ్య? ఎలక్షన్ లో కలిసి తిరగక విడివిడిగా తిరుగుతారయ్యా. నన్ను విడాకులు అడగడానికి అతనెవరు? నేను ఉంటున్నది నా ఇల్లు, నా అత్తమ్మ నాకిచ్చిన బాధ్యత. అక్కడ కర్ణాటక మీడియాలో ఇంటింటికి పాకుతున్న మా ఇంటి పరువుని ఏం చేయమంటావు? ఒసే డోర్ తీవే, నా మొగుడుతో ఏం చేస్తున్నావు లోపల? ఒకసారి పక్కొస్తావా? దేనికి? కన్ను కొట్టడం నేర్పిస్తాండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.